ఆరు నెలల పాలన అయితే నాకు నచ్చలేదన్న. ఎందుకంటే ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. ఈ ఇంటింటికి వాటర్ సప్లై అని కాళేశ్వరం ఇవన్నీ బాగానే చేశాడు. ఓకే, ఈ అత్యాచారాలు చాలా జరిగినాయి కానీ వాటి మీద అంత సివియర్గా రియాక్షన్ అయితే తీసుకోలేదు. ఈ ఆరు నెలల్లో కూడా చాలా అత్యాచారాలు జరిగినాయి, వాటి మీద ఎటువంటి సివియర్గా రియాక్షన్ తీసుకోలేదు. అందులో ఇప్పుడు స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు బ్రో, చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అయిపోయి వాళ్ళు మనస్తాపానికి గురిచెంది చాలామంది చనిపోయారు. దాని మీద కూడా ఎటువంటి ఎక్కువ యాక్షన్ తీసుకోలేదు. ఓకే, సుమారుగా 30కి పైగా 30 చాలామంది చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు కారణం ఎందుకంటారు? కేసీఆర్ గారు తప్పంటారు, లేకపోతే విద్యా సంస్థలు కరప్షన్ చేసిన వాళ్ళు తప్పంటారు? కేసీఆర్ గారు తప్పని నేనేం చెప్పలేను, కానీ ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు కదండి, ఆయన తప్పు. ఎందుకంటే ఈ పరీక్ష పేపర్లు దిద్దే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి బ్రో. అది చూసుకోకుండా దిద్దేసి ఎలా పడితే అలా పైసలు డబ్బులు కోసం ఇన్ని పేపర్లు తిద్దితే ఇన్ని డబ్బులు అని వస్తాయి కదా, దిద్దేసి ఎలా పడితే అలా చేసేసారు. ఆ రిజల్ట్స్ వదిలేటప్పుడు కూడా చాలా అవకతవకలు జరిగేసి బాగా చదువుకునే వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, ఇలా చాలామంది చనిపోయి దీని మీద ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల మీద ఈ అత్యాచారాలన్నీ చాలా జరిగినాయి. చాలా జరిగినాయి. రీసెంట్గానే మనం ఒక 10 డేస్ 20 డేస్ బ్యాక్ ఒక 9 మంత్స్ పాప మీద కూడా అత్యాచారం జరిగింది. 9 మంత్స్ పాప, 9 ఇయర్స్ పాప జరిగింది, 6 ఇయర్స్ పాప చాలా జరిగినాయి. ఎందుకంటే ఇది కూడా నేను కేసీఆర్ గారు తప్పనే అన్నా. ఎందుకంటే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు బ్రో మొత్తం డ్రెస్ కరెక్ట్గా నీట్గా వేసుకుని వెళ్ళిపోతారు, లేడీస్ ఉన్నారు వాళ్ళు స్కార్ఫ్లు అని షార్ట్లు అని మిడ్డీలు అని ఎలా పడితే అలా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ కుర్రోళ్ళందరూ చాలామంది చూసేసి అదేంద్ర ఇదేంద్ర అని వాళ్ళు ఎమోషన్ అయిపోయి వాళ్ళకి ఏ సోర్స్ లేకపోయే దానికి చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. దీని మీద ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి. డ్రెస్ మెయింటెనెన్స్ వల్లే ఇలాంటివి జరుగుతాయి అంటారా? చాలా 99.9% డ్రెస్ మెయింటెనెన్స్ వల్లే ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు డ్రెస్ మెయింటెనెన్స్ వల్ల జరుగుతుంది, అదే 9 మంత్స్ పాప మీద డ్రెస్ మెయింటెనెన్స్ ఏముంటుంది అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రో, ఇప్పుడు వెళ్తున్నారు ఎవరన్నా, ఇప్పుడు మనం యంగ్ ఉన్నాం, మనకి సంథింగ్ ఏదో సోర్స్ ఉండేది ఏదో ఒకటి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏజ్డ్ పర్సన్సే చిన్నపిల్లల్ని ఇలా చేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. ఏజ్డ్ పర్సన్స్ ముసలోళ్ళు వాళ్ళకి ఏ సోర్స్ ఉండదు, వాళ్ళు ఏంటంటే ఇక అలా ప్రొసీడ్ అయిపోతున్నారు. కావాలంటే కాల్ గర్ల్స్ కూడా ఉంటారు కదా, ఉంటారు ఇక వాళ్ళు ఆ ఏజ్లో వాళ్ళు పిలుచుకొని ఇవన్నీ అంతా రాంగ్ బ్రో. అది దాని మీద ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని అడిగి ఎంత ఎందుకు తెలిసింది కదా, 9 మంత్స్ పాప రేపు అంటే నా కొడుకుని రోడ్డు మీద ఏదో ఒకటి చేసేయాలి. అందరి ముందల చేస్తే అప్పుడు అందరూ అనుకుంటారు అమ్మో ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా భయపడేసి అటువంటి చేయకుండా ఉంటారు. వాళ్ళు ఏం చేయకుండా జైల్లో పెట్టేసి రాసుకొని అన్నం పెట్టి ఫుడ్ పెట్టి అంతా వేస్ట్ ప్రాసెస్. ఎవరు భయపడతారు, ఏం చేయలేదు బాబు మనం ఏం చేసుకుంటామని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు. అది ఓకే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 మంత్స్ లోపే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మొన్నటి వరకు అయింది. ఇప్పుడు శంకుస్థాపన కూడా ఏపీ సీఎం కూడా వచ్చారు, అది ఓపెన్ అయ్యేది. ఓపెన్ అయిపోయింది బ్రో. నాకు ఒకటి మైనస్ ఏమనిపించింది అంటే దానికి ఆల్మోస్ట్ ఆల్ హరీష్ రావు బాగా దీన్ని పాపులర్ చేశాడు. కాళేశ్వరం అంటే ఇల్లు కూడా ఉన్నారు, హరీష్ రావు కొంచెం ఎక్కువ ఇచ్చేశాడు, కానీ హరీష్ రావునే పిలవకపోవటం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇన్వైట్ చేయాలి, హరీష్ రావునే ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే హరీష్ రావుని డౌన్ చేసేసి కేటీఆర్ని హైలైట్ చేసేసి ఇటు ఈ ప్రాసెస్ నడుస్తుందేమోనని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కేటీఆర్ కూడా చాలా టెక్నికల్గా ఆలోచిస్తాడు, టెక్నికల్ బ్రెయిన్, మంచి పరిపాలన అందిస్తాడు. కానీ హరీష్ రావు మెయిన్ పిల్లర్ కదా కాళేశ్వరానికి, హరీష్ రావునే ఇన్వైట్ చేయకపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయం అది. ఓకే, ఇప్పుడు కవిత ఎలక్షన్లో కవిత గారు ఓడిపోయారు, ఆవిడ పరిస్థితి అంటే దాని గురించి అంత ఐడియా లేదు. ఎందుకు ఓడిపోయారంటారా? ఎందుకంటే అక్కడ ఇంత ముందులో పరిపాలన చక్కగా జరగలేదేమో, లేకపోతే ఏదన్నా వాళ్ళకి యాంటీ వచ్చేసే. ఇప్పుడు 150 మంది రైతులు నామినేషన్ వేశారంటే ఆమెకి ఆపోజిట్గా ఎంత వ్యతిరేకత ఉంటే నామినేషన్ వేస్తుంటారు, ఒక సీఎం కూతురు ఎంత వ్యతిరేకత ఉంటే నామినేషన్ వేస్తుంటారు. అదే సీఎం గారు ఏం మరి మళ్ళీ పట్టించుకోలేదంటారా? మళ్ళీ ఆ నియోజకవర్గానికి వెళ్ళి పట్టించుకోలేదంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు ఉన్నాయా బ్రో? ఈవీఎంలు కూడా వాళ్ళు ఆటోలో తీసుకొని వెళ్ళి మీరు వీడియో చూస్తుంటే చాలా వైరల్ అయిపోయింది. ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఈవీఎంలు మొత్తం తీసుకెళ్ళి మార్పిడి చేద్దామని చూశారు, పోలీసులు పట్టుకున్నారు, చాలా ఇష్యూ అయిపోయింది దాని మీద. ఇలా చేస్తే ప్రజలు ఎలా మారుతారు? నువ్వు ఇప్పుడు తప్పు జరిగింది, 150 మంది నామినేషన్ వేశారంటే వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఎందుకు మీరు ఇలా చేశారు, ఏం ప్రాబ్లం ఉంది, నేను సరి చేస్తాను, అంతా మీరు సపోర్ట్ ఇవ్వండి, ఆ రకంగా మాట్లాడితే ఓకే. మీరు ఆ దౌర్జన్యాలు చేపించి కొట్టిపించి కొట్టించుకుంటే ప్రజలే ఉన్న తెలియని వాళ్ళ ఇంకో 150 మంది వేసేవాళ్ళు. అది కారణం అని అనుకుంటున్నా, పరిపాలన చక్కగా లేదని ఆ కాన్స్టిట్యున్సీలో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మన ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు దళితులు సీఎం చేస్తానన్నారు,
ఓకే. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఇంటింటికి నల్ల. అసలు తెలంగాణ రావడానికి నిధులు, నియామకాలు అవి ఉన్నాయి, దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో చెప్పాడు బ్రో, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్నాడు, అవి ఎంతవరకు అమల్లోకి జరగలేదు. ఎందుకంటే నా చుట్టుపక్కల చాలామంది, నేను ఏపీ, నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్. ఏపీ అంటే తెలంగాణలో ఉంటున్నారు. నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఛానల్లో వర్క్ చేస్తాను. మామూలుగా చూస్తా చాలామందిని పక్కన చూస్తా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వస్తున్నాయి అన్నారు, అప్లికేషన్లు పెట్టారు, పాపం వాళ్ళు వర్క్ మానుకుంటూ ఛానల్ రోజులు వెళ్ళారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి రియాక్షన్ లేదు, ఎటువంటి ఇది లేదు. ఇంకోటి ఇంటింటి వాటర్ సరఫరా అని చెప్పి, అదైతే 80% వర్కౌట్ అయింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కూడా రిలేషన్ ఉన్నారు, ఇలా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేను చూశాను, అంతా వర్కౌట్ అయింది. ఓ 20% ఇంకా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ 20% కూడా క్లారిటీ చేస్తే బాగుండిద్ది. అది ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఒకటే కరెక్ట్గా అమలు అవ్వలేదు అని చెప్పేసి నేను. ఓకే ఓకే. మొన్న రీసెంట్గా కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఎస్ఆర్ నగర్ ఇయర్, కరెంటు స్తంభాల వల్ల స్టాక్ కొట్టు కూడా జరుగుతుంది కరెంట్. అది కరెంటు అధికారులు అసలు పట్టించుకుంటలేదని చాలా ఇష్యూస్ వచ్చాయి, దాని మీద ఏమన్నా అంటారంటారు కేసీఆర్ గారు ఏమైనా పట్టించుకుంటున్నారు? అంటే ఇప్పుడు వీధుల్లో కరెంటు స్తంభాలు, చిన్న చిన్న ఏరియాలో కరెంటు స్తంభాలు అంటే ఆయన అంతంతలు పట్టించుకోరు. ఎందుకంటే మన కౌన్సిలర్ ఆయన పట్టించుకోరు, ఆయన దృష్టికి వెళ్ళేలా ఇప్పుడు కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్గానే చాలామంది 4-5 చనిపోయారు తెలంగాణలో, అది ఆ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల జరిగింది. ఆ అధికారులను అడగడానికి కేసీఆర్ గారు దాకా వైరల్ అయితే వీడియో కేసీఆర్ గారు బ్రో. ఒకటేందంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయితే అది మీరు చూడవచ్చు చూడకపోవచ్చు, కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు. ఈ సీఎం కేసీఆర్ దాకా వెళ్ళాలంటే ఆ వీడియో వెళ్ళదు, ఎందుకంటే ఈ అధికారులు అక్కడ దాకా తీసుకెళ్ళరు. ఆ అధికారులే పరిష్కారం చేయాలి కదా, చేయాలి. వీళ్ళ బలహీనత ఇది. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి, సార్ ఇలా ఉంది ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆయన చెప్తే ఆయన ఏదో ఒకటి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మనం ఆయన తప్పు పట్టాలి. కానీ ఇప్పుడు వీళ్ళే కౌన్సిలర్లని, కార్పొరేట్ వీళ్ళు, మేయర్లని, వీళ్ళే చాలామంది ఉన్నారు, వార్డులని చాలామంది ఉన్నారు, వాళ్ళు పట్టించుకొని సివియర్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ గల్లీల దాకా సీఎం గారు పట్టించుకోవాలనేది కొంచెం అంటే సీఎం గారు పరంగా ఓకే, ఈ వెనకాల ఉన్న అధికారుల వల్లే, వెనకాల ఉన్న అధికారుల వల్లే ఈ తప్పిదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అది అని ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే అది ఆల్మోస్ట్ ఆల్ సీఎం దాకా వెళ్ళాలి, లేకపోతే ఎమ్మెల్యే దాకా వెళ్ళాలి, మినిస్టర్ దాకా వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే దాకా వెళ్ళాలి కనీసం. అది అక్కడ దాకా కూడా వెళ్ళకుండా ఇక్కడిక్కడే సమర్థం అయిపోతుంది. ఇదంతా ఓకే. ఇవరక్కడ దాకా ఏపీకి మిత్రపక్షంగా లేకుండా ఇప్పుడు జగన్ గారితో, ఏపీ సీఎం జగన్ గారితో మిత్రపక్షంగా తిరుగుతున్నారు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు, నష్టం ఉందంటారు? ఉపయోగం అంటే నాకు తెలిసిన విషయం, అంటే నా ఇంటర్నల్గా చెప్తున్నాను నేను, ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారు వస్తే అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 80% సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఏపీ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ మా ఇంటి దగ్గరే సాఫ్ట్వేర్ డెవలప్ అయిందని అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఇన్కమ్ ఉండదు, ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ నుంచే ఇన్కమ్ వస్తుంది హైదరాబాద్కి, ఇక్కడ ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లో అయిపోయింది. అప్పుడు అక్కడ చంద్రబాబు గారు గెలిస్తే ఇట్లా అయ్యిద్దని చెప్పేసి జగన్కి సపోర్ట్ ఇచ్చాడు. జగన్ ఏంటంటే చూసే ఉంటారు మీరు ఈ అన్ని వీడియోలో రాంగాలని అది పడేయటం, ప్రజావేదికలు పడేయటం, అటు వెళ్తున్నారు కానీ డెవలప్ చేద్దాం ఈ టీం అది ఇదేం తీసుకోవట్లేదు. ఇప్పుడు జగన్ వస్తే సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వదు, ఆల్మోస్ట్ అవ్వకపోతే ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ వెళ్ళరు, వెళ్ళకపోతే ఇన్కమ్ ఇంతే ఉండిద్ది అని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నారు అంతే. లేకపోతే మీరు ఇంతకు ముందు కూడా చూస్తుంటారు అవినీతి పరుడు, మన కవిత గారు కూడా చెప్పారు 1 లక్ష కోట్లు మింగారు అధికారంలోకి వస్తే 1 లక్ష కోట్లు మింగడానికి అని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిచ్చబూతులు తిట్టారు మన కేసీఆర్ గారు, ఇవన్నీ చాలా చూసాం. ఇప్పుడు మళ్ళీ సడన్గా సపోర్ట్ ఇచ్చేసి, ఎందుకంటే ఎవరు ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు లేకుండా ఎవరు సపోర్ట్ చేయరు, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. నమస్తే మామ. నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే. ఇప్పుడు కేసీఆర్ సీఎంకి ఈ కొన్ని ఈ రోజుల పాలన ఎలా ఉంది? ఈ 6 నెలల 7 నెలల పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా బాగానే ఉంది? ఏమేమి జరుగుతున్నాయి అసలు? ఎలా మంచిగానే పైసలు డబ్బులు ఇస్తాడు. ఓకే, ఎంత వస్తుంది పెన్షన్? పెన్షన్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 ఇచ్చారు, ఇప్పుడు మరి 2000 అంటారు. అదే సీఎం అయిన వెంటనే నేను అధికారంలో రాగానే ప్రతి ఒక్కరికి 2000 ఇస్తానన్నారు. మరి ఇక్కడ ఇప్పుడు దాకా 7 నెలలు అయింది కదా, ఇంకా 2000 ఎందుకంటారు? ఎందుకంటాను అవిటికేసమే అంటుకుంటాను, ఇంక ఇయ్యలేదని 2000. మీరు ఎవరికి ఓటు వేసారు? ఆయనకి వేసారు. ఆయనకి వేసిన మరి ఇవ్వాలని మీరు అడగట్లేదా? ఇవ్వమని అడుగుతాం మేము, ఆయన వాళ్ళు దొరుకుతారా ఎక్కడ కనపడితేనేమో అడుగుతాం, వాళ్ళు కనపడపట్టుకనే వాళ్ళని అడిగేపట్టుకనే. ఓకే, మీకు ఫింక్షన్ కాకుండా ఇప్పుడు ఊర్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా జరిగింది జనగామ దగ్గర. ఓకే,
మరి డబుల్ బెడ్రూమ్లు అవన్నీ ఇచ్చారా? ఇయ్యలేదు ఇంకా ఇయ్యలేదు. మాదైతే మొత్తమే కూలిపోయింది ఇల్లు. నా ఇల్లు అయితే మొత్తమే కూలిపోయింది. మరి కూలిపోయింది మీరు అడగాలి కదా ఓటేసేటప్పుడు. మరి లాస్ట్ టైం ముందు 5 సంవత్సరాల ముందు ఓటేసేటప్పుడు సరే ఓకే ఇంత అంటారు కానీ మళ్ళీ తర్వాత ఏం చెప్తలేరు. ఏం చెప్పట్లేదు చెప్పట్లేదు. ఎందుకంటారు అలా? ఏం చెప్తలేరు ఇంకా. అదే మీరు లాస్ట్ టైం వేసినప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. మరి 5 సంవత్సరాలు చూసి మళ్ళీ ఆయనకి ఓట్లేసారు కదా మీరు. అప్పటి నుంచి వెళ్ళి మంచిగానే ఇస్తారు కదా అనుకున్నాము డబ్బులు గిట్ల. డబ్బులు అయితే ఇస్తున్నారు ఇంకా డబుల్ బెడ్రూమ్ రాలేదు. మీ ఇంటి వాటర్ వస్తుందా నెల ప్రతి? వాటర్ రాలే. వాటర్ కూడా రాలే. వాటర్ కూడా రాలే. ఎందుకు రావట్లేదు? మరి అడగట్లా మీ అది మీ ఎమ్మెల్యేని అడగట్లేదు. మరి వాళ్ళు అడుగుతారు ఇంకా రాలే. రాలేదు. సరే అమ్మ. పేరు? సురేష్. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అయ్యి సుమారుగా ఏడు నెలలు అయింది. ఈ 7 నెలల పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగానే ఉంది. నీటిపారుదల శాఖ మళ్ళీ హరీష్ రావుకి ఇస్తే బాగుంటుంది. కానీ ఆయనకి ఇవ్వకపోవడం వల్ల ఏమైనా కారణాలు ఉన్నాయంటారు? వాళ్ళకి ఇవ్వకపోవడం కారణాలు అంటే కారణాలు ఏముంటాయి? వాళ్ళు నిశ్చయిస్తారు కాబట్టి. అక్కడ దాని ఓపెనింగ్కి ఆంధ్ర సీఎం అని పిలిచారు, చాలామందిని పిలిచారు, కానీ హరీష్ రావు రాలేదంటున్నారు. ఎంతైనా వాళ్ళు అల్లుడే కదా, ఎంతైనా వాళ్ళ అల్లుడే, వాళ్ళ ఇంత కుటుంబ సభ్యుడు. అతను చెప్పినా చెప్పకుండా తను వస్తాడని తనకు చెప్పలేదు కావచ్చు. అక్కడ మీరు కొంతమంది అయితే సోషల్ మీడియా అంటే బయట అంటే తను కావాలని కేటీఆర్ కోసం పక్కన పెడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో అబద్ధం అని మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. ఓకే. ఇదంతా ఇప్పుడు 6 నెలలు కొన్ని లాస్ట్తో పోలిస్తే 6 నెలల్లోనే చాలా కొన్ని మైనస్ వచ్చినాయి కూడా టీఆర్ఎస్కి. అంటే ఇంటర్ స్టూడెంట్స్ చనిపోవడం, దానికి ఆ ఇష్యూ గురించి కూడా కొంతమంది పట్టించుకోలేదని కూడా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద బిగ్ ఇష్యూ. యాక్చువల్లీ కేసీఆర్ హ్యాస్ టు టేక్ యాక్షన్ దట్ వన్, బట్ ఇట్ టేక్ లేట్లీ. ఓకే. దట్స్ వై ది సూసైడ్ అటెంప్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ కంప్లీటెడ్. చాలా దాన్నే ఆపోజిట్ ప్రభుత్వాలు కూడా చూసుకొని దాన్నే అసరాగా చూసిన కామెంట్స్ కూడా చేస్తున్నారు అన్నమాట. అంటే ఏదైనా తప్పు జరిగితే ఆపోజిషన్ దాని మీదనే పెడతారు కదా ఎప్పుడైనా. ఈ తప్పు వల్ల ఏమైనా మైనస్ జరుగుతుంది అంటారా? ఇట్ విల్ ఇంపాక్ట్ ఫ్యూచర్ కంపల్సరీ. ఇట్ విల్ మెయిన్ రోల్. ఇట్ విల్ ప్లే లైక్ ప్లే మెయిన్ రోల్. లాస్ట్ 5 ఇయర్స్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇంటింటికి నల్ల ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నారు. కొన్ని కొన్ని ఏరియాల్లో కూడా వెళ్ళలేదు అంటున్నారు. బేసికల్లీ కొన్ని ఏరియాలు అంటే కష్టమే. సిద్దిపేట ఆ ఏరియాలో చూసుకుంటే ఓకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని ఇస్తున్నారు, చూసినా నేను. అంటే అటు వెళ్తుంటే నాకు కనిపించి ఉంటే చూశాను. ఓకే. కొన్ని ఏరియాలలో ఇస్తలేదు అనేది అది మనకు తెలియదు, మనం వెళ్ళాలి మనం చూడలేము. కాబట్టి కొన్ని ఏరియాలో ఇస్తున్నారు. మా విలేజ్ వెమ్లవాడ అండి. వెమ్లవాడ దగ్గర కూడా కొంచెం మంచి డెవలప్మెంట్ జరిగింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక. చాలా అటుపక్క ట్యాంక్ బండ్ లాంటిది, చిన్న మినీ ట్యాంక్ బండ్ లాగా కడుతున్నారు. డబుల్ 4-way వేశారు బైపాస్ రోడ్డు. మళ్ళీ బ్రిడ్జి కూడా, కొత్త బ్రిడ్జి కూడా పునాది చేశారు. చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది వెమ్లవాడలో కూడా. ఇంప్రూవ్మెంట్ జరిగింది అంటారు. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు తర్వాత ఎలా ఉందంటారు పాలన? బాగుంది. ఇప్పుడు జగన్ ఏపీలో జగన్ గారితో మిత్రపక్షంతో ఉంటున్నారు, దానికి కారణం అపోజిట్ స్టేట్ అయి కేసీఆర్ గారు ఆంధ్ర సీఎంతో జగన్ గారితో మిత్రపక్షంగా తిరుగుతున్నారు, దానివల్ల తెలంగాణకి నష్టం అంటారు లాభం అంటారు? అంటే అది మిత్రపక్షంగా తిరగడం వల్ల లాభాలే ఉంటాయి, నష్టాలు ఎందుకు ఉంటాయి అంటే ఒక పక్కన దేశాలు పక్కన రాష్ట్రాలతోటి సంబంధాలు మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడైనా ఏదైనా కానీ బాగుంటుంది. సో వాళ్ళతో మంచిగా ఉంటే బెటర్. ఈ జగన్ గారినే కవిత గారు చాలాసార్లు 100 కోట్ల అవినీతి పరుడు, మళ్ళీ సీఎం అయితే కేసీఆర్ గారు వాళ్ళ నాన్నగారిని జగన్ గారు వాళ్ళ నాన్నగారిని చాలాసార్లు తిట్టిన, జగన్ గారు కూడా తిట్టారు, మళ్ళీ మిత్రపక్షంగా కలవడం వల్ల అది ఏం చెప్పలేము.